రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు జరగబోయే కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల భర్తీ 4000 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. అటు త్వరలోనే రేషన్ కార్డుల తుది డిజైన్ కూడా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, లక్ష్మి, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు జారీ చేయటం, వాటితో పాటు పాత రేషన్ కార్డులో కొత్త వార్డులు చేర్చడం, అడ్రస్ మార్పు తదితర వివరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. రేపు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో ఇదొక ఎజెండాగా పెట్టుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. దీనితో పాటు రేషన్ కార్డులో అడ్రస్ మార్పులు కానీ, దాంట్లో కొత్త సభ్యుల చేర్చడం కానీ, ఇతరతర కార్యక్రమాలు అన్ని కూడా చాలా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొత్త ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపైన కేబినెట్ సమావేశం చర్చిస్తుంది. దీనికి సంబంధించిన తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 6000 రేషన్ డీలర్ల పోస్టర్ ని కూడా ఖాళీగా ఉన్నటువంటి గుర్తించారు. దీనికి సంబంధించి 4000 కొత్త రేషన్ షాపులు కూడా భర్తీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అంతా కూడా పూర్తయింది. అటు రేషన్ డీలర్ల భర్తీని పూర్తి చేయడం, కొత్త రేషన్ షాపుల ఏర్పాటు గురించి కూడా చర్చించేటట్టు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఈ కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు జారీ, అడ్రస్ల మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, అదేవిధంగా తొలగింపుల ప్రక్రియకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో వీటిపైన చర్చించి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.